ఈ ఫుల్ అవుట్ అయిపో అంటే ఫుల్ వదిలేయండి, అంటే రిస్ట్రిక్షన్స్ ఏం పెట్టుకోకుండా ఏదైతే ముగ్గురు సైంటిస్టులని, మేము నిజంగా సైంటిస్టులం కాదు అంటే మేము నమ్మట్లేదు, నమ్మరు ఎవరు, మమ్మల్ని చూస్తేనే అర్థమైపోతుంది. సో దాన్ని ఫుల్ ఫ్లెజ్డ్గా ఆ వరల్డ్లో బతుకుతున్న ముగ్గురు ఎదవాలండి, వీళ్ళు ముగ్గురు కోతి ఎదవాలి అనమాట. వీళ్ళ ముగ్గురికి ఇంక రిస్ట్రిక్షన్స్ లేవు. రిస్ట్రిక్షన్స్ ఉంటే మళ్ళీ మనం లాజిక్ ప్రకారం వెళ్ళాలి, దీని ప్రకారం వెళ్ళాలి. ఎప్పుడు ఎవడు ఎలా మాట్లాడతాడో తెలియదు, మేము ముగ్గురం కూడా అంతే, ఎప్పుడు ఎలా మాట్లాడతామో తెలియదు. సో దాని గురించని మనం ఆ లాజిక్ అనేది మెన్షన్ చేసాం అనమాట. అంటే మీ జోన్ నుంచి కొంచెం బయట, అంటే మీరు కొంచెం రియలిస్టిక్ అప్రోచ్, కొంచెం న్యాచురాలిటీకి దగ్గరగా ఉండే క్యారెక్టర్స్ చేస్తూ ఉంటారు కదా, కంప్లీట్ కాంట్రాస్ట్ క్యారెక్టర్లో పడినట్టు అనిపించింది. అంటే మేము సినిమాలో అందరు ముగ్గురు ఏజ్డ్ క్యారెక్టర్సే, కాకపోతే స్టూడెంట్స్ లాగా కనిపించడం కోసం మేము పడిన కష్టాలు అనమాట. ఇవన్నీ యంగ్ కింద కనిపించేలాగా, పిహెచ్డి స్టూడెంట్స్ అనమాట, మేము ఒక 10 ఇయర్స్ నుంచి అదే కాలేజీలో పిహెచ్డి చేస్తూ ఉంటాం అనమాట. యంగ్గా కనిపించడం కోసం కొంచెం ఫ్రెష్ లుక్ ట్రై చేశారు హర్ష గారు. సో అందుకే కొంచెం కొత్తగా ఉంది. సార్ రామకృష్ణ గారు నమస్కారం. సార్ నమస్తే సార్. సార్ పెద్ద బాధ్యత పెట్టారు సార్, మీరుంటే చాలా సినిమాలు హిట్ అవుతాయి అని శ్రీ విష్ణు గారు అంటున్నారు, ఏంటి ఎలా తీసుకుంటారు సార్? అది ఆయన్ని అడగండి సార్, ఆయన అన్నారు. మీరు ఎలా తీసుకుంటారు అనేది? నేను మామూలుగానే తీసుకుంటాను సార్. అంటే ఏంటి బాధ్యత? నేను చెక్ రూపంలోనే తీసుకుంటాను సార్, కుదిరి లేదు అమౌంట్ చిన్నదంటే జీపే కూడా చేయదు సార్. జీపేలు రేంజ్ దాటిపోయింది కదా సార్ మీది? ఏమో సార్ ఒకసారి చెక్. ఏ ఫోన్ ఇరా ఒకసారి చూద్దాం. ఏ ఫోన్ ఎలా అనిపించింది సార్? అంటే క్యారెక్టరైజేషన్స్, అంటే మీరు బై డిఫాల్ట్ అని డైరెక్టర్ గారు చెప్పేస్తున్నారు. అవునండి. సో ఈ క్యారెక్టర్ జర్నీ అంటే చెప్తాడు సార్, ఏముంది ఇప్పుడు ఈ సినిమా స్టేజ్ ఎక్కినప్పుడు నన్ను బై డిఫాల్ట్ అంటాడు, రేపు పొద్దున ఇంకెవడో బై డిఫాల్ట్ అంటాడు. అండ్ నాకు అడిగి 14 ఏళ్ళ నుంచి ఫ్రెండ్షిప్, కానీ ఆ ఫ్రెండ్షిప్ అడిగి హుషార్ సినిమా అప్పుడే గుర్తుకొచ్చింది.